భేతాళ కథలు ముగ్గురు పెళ్ళికొడుకులు పట్టు విడవని విక్రమార్కుడు మళ్లీ చెట్టు వద్దకు వెళ్ళి దానిపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని భేతాళుడు రాజా ఎంత చెప్పినా నీవు ఈ శ్రమ మానకుండా ఉన్నావు నీ పట్టుదల నిజంగా సాటిలేనిది కనీసం నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు ఒక కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు ఒకప్పుడు ఉజ్జయిని నగరాన్ని పుణ్యసేనుడనే రాజు ఏలుతూ ఉండేవాడు ఆయన వద్ద ఒక బ్రాహ్మడు మంత్రిగా ఉండేవాడు ఆయన పేరు హరిస్వామి ఈ హరిస్వామి చాలా సజ్జనుడేగాక రాచకార్యాలలో కూడాను హరిస్వామికి దేవస్వామి అనే కొడుకు సోమప్రభ అనే కూతురు ఉండేవారు దేవస్వామి తండ్రికి తగిన కొడుకు చాలా బుద్ధిమంతుడు ఇక సోమప్రభ భూలోకరంభ అని చెప్పవచ్చు సోమప్రభకు యవ్వనం వచ్చాక తల్లిదండ్రులు ఆమె వివాహం గురించి ఆలోచించసాగారు తాను అసాధారణ సౌందర్యవతిని అన్న ఉద్దేశంతో సోమప్రభ ఎవరినో ఒకరిని పెళ్లాడటం లేక మహాసూరుడో మహాజ్ఞానో మహావిజ్ఞానో అయితే తప్ప తనకు పెళ్లి చేయవద్దని తల్లికి చెప్పి ఆ సంగతి తన అన్నకూ తండ్రికీ కూడా చెప్పించింది ఈ షరతులకు అందరూ సమ్మతించారు ఇంతలో ఒక దక్షిణదేశపు రాజు ఉజ్జయినిపైకి దండెత్తి వచ్చాడు పుణ్యసేన మహారాజు ఆ శత్రురాజుతో సంధి రాయబారం జరప నిశ్చయించి తన రాయబారిగా వెళ్లమని హరిస్వామిని పంపాడు హరిస్వామి దక్షిణ దేశానికి వెళ్ళి తాను వచ్చిన పని పూర్తి చేశాడు ఆ సమయంలో ఒక బ్రాహ్మణ యువకుడు హరిస్వామి వద్దకు వచ్చి అయ్యా మీ కుమార్తె గొప్ప సౌందర్యవతి అని విన్నాను ఆమెను నాకిచ్చి పెళ్లి చెయ్యండి అని అడిగాడు దానికి హరిస్వామి నాయనా నా కూతురును చేసుకునేవాడు గొప్ప సూరుడైనా కావాలి జ్ఞాని అయినా కావాలి విజ్ఞాని అయినా కావాలి నీవు ఏ తరగతికిందికి వస్తావు అని అడిగాడు నేను విజ్ఞానిని అన్నాడా యువకుడు ఏది నీ విజ్ఞానం కొంచెం ప్రదర్శించు అన్నాడు హరిస్వామి ఆ యువకుడు తన విజ్ఞానంతో ఒక విమానం తయారు చేసి ఉన్నాడు అతను హరిస్వామిని అందులో ఎక్కించుకుని ఆకాశ మార్గాన లోకాలన్నీ తిప్పి తెచ్చాడు భేష్ నీవు మా అమ్మాయికి తగినవాడివే ఇంకొక వారంలో ఉజ్జయినికి రా ఆనాడు పెళ్లికి మంచి ముహూర్తమున్నది నీకు మా అమ్మాయిని ఇచ్చి చేస్తాను అని హరిస్వామి ఆ యువకుడికి మాట ఇచ్చాడు ఇది జరిగిన సమయంలోనే ఉజ్జయినిలో మరొక బ్రాహ్మణ యువకుడు హరిస్వామి కొడుకైన దేవస్వామి వద్దకు వచ్చి నాకు మీ చెల్లెలినిచ్చి పెళ్లి చేస్తారా అని అడిగాడు దేవస్వామి అతనితో గొప్ప సూర్యుడో జ్ఞానో విజ్ఞానో అయితే తప్ప మా చెల్లెలు పెళ్లాడదు నీవు కిందికి వస్తావు అని అడిగాడు నేను సమస్త శస్త్రాస్త్ర విద్యలలోనూ ఆరితేరిన సూర్యుణ్ణి అంటూ ఆ యువకుడు తన విద్యాపాఠవాన్ని దేవస్వామికి ప్రదర్శించి చూపాడు దేవస్వామి తృప్తిపడి అతనితో ఇంకొక వారానికి మంచి ముహూర్తం ఉన్నది ఆ రోజున మా ఇంటికి వచ్చినట్టయితే నీకు మా చెల్లెలినిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు ఆ రోజునే హరిస్వామి భార్య వద్దకు మరొక బ్రాహ్మణ యువకుడు వచ్చి అమ్మా మీ కుమార్తెను నాకిచ్చి పెళ్లి చెయ్యండి అని అడిగాడు ఆమె కూడా అతనితో తన కుమార్తెకు గల నియమం తెలిపి నాయనా నీవు సూర్యుడివా జ్ఞానివా విజ్ఞానివా అని అడిగింది నేను జ్ఞానిని ఈ క్షణాన ఎక్కడ ఏమి జరుగుతున్నది నేను తెలుసుకోగలను అన్నాడు యువకుడు ఆ సంగతి రుజువు చెయ్యటానికి అతను కొన్ని దృష్టాంతరాలు చూపాడు సోమప్రభ తల్లి తృప్తిపడి అతనితో నాయనా సరిగా ఒక వారానికి మంచి ముహూర్తం ఉన్నది ఆనాడు మా ఇంటికి వచ్చావంటే నీకు మా అమ్మాయినిచ్చి చేస్తా అని చెప్పింది ఈ విధంగా హరిస్వామి దేవస్వామి అతని తల్లి ఒకరికి తెలియకుండా ఒకరు సోమప్రభకు ముగ్గురు వరుళ్లను ఏర్పాటు చేశారు హరిస్వామి ఇంటికి తిరిగి వచ్చి తాను ఒక సంబంధానికి మాట ఇచ్చానని చెప్పగానే మిగిలిన ఇద్దరూ తాము కూడా అలాగే చేశామని బయటపెట్టారు ఈ చిక్కు నుంచి ఎలా బయటపడటమా అని వారు చింతించసాగారు వారం తిరిగింది ముహూర్తం రోజు వచ్చింది ముగ్గురు పెళ్లి కొడుకులు హరిస్వామి ఇంటికి వచ్చారు ఈ సమస్య ఎలా పరిష్కరించటమా అనుకుంటుండగా సోమప్రభ కాస్తా మాయమైంది ఆమె కోసం ఎన్నో చోట్ల వెతికారు ఎంత వెతికినా ఆమె జాడ తెలియరాలేదు అప్పుడు పెళ్లి కొడుకులలో జ్ఞాని అయిన వాణ్ణి హరిస్వామి ఓ జ్ఞాని నీకు నిజంగా జ్ఞానమే ఉంటే నా కూతురు ఏమైందో చెప్పు అని అడిగాడు వింధ్యారణ్యంలో ఉండే దోమశిఖుడనే రాక్షసుడు మీ కుమార్తెని ఎత్తుకుపోయాడు ఆమె ఇప్పుడు వాడి ఇంట ఉన్నది అని జ్ఞాని చెప్పాడు అయ్యో ఎక్కడి వింధ్యారణ్యం అక్కడికి ఎలా వెళ్ళటం వెళ్ళితే మటుకు దాన్ని రాక్షసుడి బారి నుండి తప్పించి ముహూర్తానికి పెళ్లి చేయటం ఎలా అని హరిస్వామి మొత్తుకున్నాడు మీరేం విచారించకండి మనమందరము ఒక్క క్షణంలో మీ అమ్మాయి ఉన్న చోటుకి వెళ్ళడానికి నా విమానం ఉన్నది అన్నాడు విజ్ఞాని పిల్లికొడుకు అతని విమానంలో అందరూ ఎక్కారు సమస్త శస్త్రాస్త్రాలతో సూర్యుడు కూడా ఎక్కాడు క్షణంలో విమానం వింజారణ్యం చేరుకుని ధూమశిఖుడు ఇంటి ముందు వాలింది అందరూ విమానం నుంచి దిగారు ధూమశిఖుడు కారాలు మిరియాలు నూరుతూ వారిపైకి వచ్చాడు సూర్యుడు తన అస్త్రశస్త్ర నైపుణ్యమంతా ప్రయోగించి ఆ రాక్షసుడితో పోరాడి చివరకు ఒక అర్ధ చంద్రబాణంతో వాడి మెడ తెగవేశాడు తర్వాత అందరూ కలిసి సోమప్రభను తీసుకుని విమానంలో బయలుదేరి హరిస్వామి ఇంటికి తిరిగి వచ్చారు ముహూర్తం సమీపిస్తున్నది కాని సోమప్రభను నేను పెళ్లాడతానంటే నేను పెళ్లాడతానంటూ ముగ్గురు పెళ్లి కొడుకులు హరిస్వామి ముందు తయారయ్యారు సోమప్రభ ఎక్కడ ఉన్నది నేను చెప్పకపోతే మీకామె ఎట్లా దక్కేది నేనే ఆమెను పెళ్లాడాలి అన్నాడు జ్ఞాని ఆమె ఎక్కడ ఉంటే మాత్రం నా విమానం లేకపోతే ఆమెను రక్షించటానికి అవకాశం ఎక్కడిది నేనే ఆమెను పెళ్లాడాలి అన్నాడు విజ్ఞాని రాక్షసుణ్ణి చంపి ఆమెను రక్షించిన వాణ్ణి నేనుండగా మరొకరు ఆమెను ఎట్లా పెళ్లాడతారు అన్నాడు సూర్యుడు వీరి వాదనలలో ఎవరిది ఎక్కువ బలమైన వాదమో తెలియక హరిస్వామి తికమకపడ్డాడు బేతాళుడి కథ చెప్పి రాజా ఆ ముగ్గురు పెళ్లి కొడుకులలోనూ సోమప్రభను పెళ్లాడటానికి ఎక్కువ అర్హత గలవాడెవడు సూరుడా జ్ఞానా విజ్ఞానా ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల బద్దలవుతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు సోమప్రభను పెళ్లాడటానికి నిజంగా అర్హుడు సూర్యుడే అతడే తన ప్రాణాలు ఒడ్డి రాక్షసుడితో పోరి ఆమెను రక్షించాడు జ్ఞాని గాని విజ్ఞానిగాని అతనికి సహాయకులు మాత్రమే అవుతారు జ్ఞానమూ విజ్ఞానమూ సాధనలే గాని పరమార్థం ఎన్నడూ కావు అని చెప్పాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ కంచికి మనం ఇంటికి Oh, mm -hmm.